ఐపీఎల్ 2024 లో భాగంగా సెకండ్ మ్యాచ్ పీబీకేఎస్ మరియు డీసీ జట్ల మధ్య జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే శనివారం రోజు మధ్యాహ్నం చండీగఢ్ వేదికగా ఆడబోతున్నారు. అయితే రెండు జట్లలో ఆడబోయే ప్లేయర్స్లో ఎవరి మీద ఎవరికి పై చేయింది, ఏ బౌలర్ ఏ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు, అలాగే ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ను చితక్కొట్టాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మ్యాచ్కు సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5, పృథ్వీ షా వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లే ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే ఒక టాప్ నాచ్ బ్యాటిల్. మెయిన్ వీళ్ళిద్దరిలో పృథ్వీ షా ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అయితే హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్. మోస్ట్ ఇంపార్టెంట్ హర్షదీప్ సింగ్ కొత్త బాల్ను చాలా బాగా స్వింగ్ చేయగలడు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అయితే ఇనీషియల్గా చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళ బ్యాట్లో చూసుకుంటే పృథ్వీ షా అదే పైచే. వీళ్ళిద్దరు 4 ఇన్నింగ్స్లో తలపడితే 22 బాల్స్ అడిగిన పృథ్వీ షా 37 పరుగులు చేశాడు, అండ్ కేవలం అతను బౌలింగ్లో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్నా లేదా స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా పృథ్వీ షాకి అయితే హర్షదీప్ సింగ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఇనీషియల్గా హర్షదీప్ సింగ్ పృథ్వీ షా కోసం ఎలాంటి ప్లానింగ్తో వస్తాడనేది. నెంబర్ 4, లియామ్ లివింగ్స్టోన్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ లివింగ్స్టోన్ చూసుకుంటే ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, బట్ అక్షర్ పటేల్ ఏమో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తుంటాడు. అండ్ ఆల్సో ఇద్దరులో లివింగ్స్టోన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అయితే అక్షర్ పటేల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. అంటే డెఫినెట్ అక్షర్ పటేల్ లివింగ్స్టోన్ని స్ట్రగుల్ చేయగలడు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకున్న అక్షర్ పటేల్తో కొంతవరకు పైచే. సో లివింగ్స్టోన్ ఐపీఎల్ ఓవరాల్గా అతను బౌలింగ్లో 3 ఇన్నింగ్స్లు ఆడి 10 బంతుల్లో 10 పరుగులు చేశాడు, అంటే 3 ఇన్నింగ్స్లు అక్షర్ పటేల్ బౌలింగ్లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో ఫర్ షూర్ ప్రజెంట్ అక్షర్ పటేల్ T20 ఫార్మాట్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా లివింగ్స్టోన్ని కట్టడి చేయగలగాలి, లేకుంటే లాస్ట్ ఇయర్ 2 జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో లివింగ్స్టోన్ 90+ రన్స్ కొట్టాడు. సో మరోసారి లివింగ్స్టోన్ ఆ రేంజ్లో విజృంభించకుండా ఉండాలంటే అక్షర్ పటేల్ అతను ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిది. నెంబర్ 3, రిషబ్ పంత్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక అద్దరిపోయే బ్యాటిల్. మరియు ముఖ్యంగా రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత కంబ్యాక్ అవ్వబోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా అందరి కళ్ళు రిషబ్ పంత్ మీద ఉంటాయి. పైగా అతనికి పంజాబ్ బౌలర్స్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ హర్షల్ పటేల్ మీద కూడా పంత్కు చాలా మంచి రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్ 3 ఇన్నింగ్స్లో తలపడగా 25 బంతులు ఆడిన రిషబ్ పంత్ 41 పరుగులు చేశాడు, అంటే 3 ఇన్నింగ్స్లో అతను బౌలింగ్లో ఒక్కసారి అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న హర్షల్ పటేల్ మీద పంత్కు టాప్ నచ్చ రికార్డు ఉంది. మెయిన్లీ డెత్ ఓవర్స్లో పంత్ ఆడి విచిత్రమైన షాట్లు నాపాలంటే ఖచ్చితంగా హర్షల్ పటేల్ ఏదైనా ఒక స్పెషల్ ప్లాన్ వేసుకురావాలి, లేకపోతే మరోసారి అతను రిషబ్ పంత్కు ధారాళంగా పరుగులు సమర్పించుకోవచ్చు. నెంబర్ 2, శిఖర్ ధవన్ వర్సెస్ ఇషాంత్ శర్మ. ఇదైతే పవర్ ప్లే ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ మధ్య ఉండబోయే ఒక టాప్ నచ్చ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇషాంత్ శర్మ తను వేసిన ఫస్ట్ బాల్కి శిఖర్ ధవన్ అవుట్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకున్న ఇషాంత్ శర్మకు శిఖర్ ధవన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 7 ఇన్నింగ్స్లో తలపడగా 31 బాల్స్ ఆడిన ధవన్ 36 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 7 ఇన్నింగ్స్లో అతను బౌలింగ్లో 3 సార్లు అవుట్ అయిపోయాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్నా లేదా స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్నా గబ్బర్కి అయితే ఇషాంత్ శర్మ మీద అంత మంచి రికార్డు లేదు. పైగా శిఖర్ ధవన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అండ్ ఇషాంత్ శర్మ ఒక రైట్ ఆర్మ్ పేస్ బౌలర్. దీనివల్ల ఇషాంత్ శర్మ ఇప్పుడు కూడా శిఖర్ ధవన్ మీద పైచే సాధిస్తూ వస్తున్నాడు. చూడాలి మరి ఈసారి అయినా గబ్బర్ ఇషాంత్ శర్మను కౌంటర్ చేస్తాడా లేదనేది. నెంబర్ 1, డేవిడ్ వార్నర్ వర్సెస్ శామ్ కరణ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా పుష్ప డేవిడ్ వార్నర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, అలాగే అతనికి మరో పంజాబ్ పేస్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. సో వార్నర్ను కనుక ఇనీషియల్గా పంజాబ్ బౌలర్స్ ఆపలేకపోతే అతను ఖచ్చితంగా చాలా డ్యామేజ్ చేస్తాడు. అయితే పంజాబ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరణ్కు డేవిడ్ వార్నర్ మీద చాలా మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లో తలపడితే 48 బాల్స్ వేసిన అతను 52 పరుగులు మాత్రం ఇచ్చాడు, అండ్ ఆల్సో 6 ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ను 2 సార్లు అవుట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా వార్నర్ వికెట్ను శామ్ కరణ్ తీసుకున్నాడు. సో డెఫినెట్లీ మరోసారి వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో చాలా స్ట్రాంగ్ బ్యాటిల్ ఉండబోతుంది. చూడాలి మరి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్లో ఏ లెఫ్ట్ హ్యాండర్ పైచే సాధిస్తాడనేది. సివిగేస్, పీబీకేఎస్ మరియు డీసీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.